క్రౌన్ చెగిరి స్వామి మలై కొండల్లో కొలువై ఉన్న కుమార స్వామి గురించి తెలుసుకుందాం. క్రౌన్ చెగిరి కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉంది. బళ్ళారి జిల్లాలోని సందూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రౌన్ చెగిరిలో ప్రసిద్ధ కుమార స్వామి ఆలయం ఉంది. క్రౌన్ చెగిరి పర్వతం దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ ఆలయం స్వామి మలై అటవీ ప్రాంత పరిధిలో ఉంది. క్రౌన్ చెదారులుడు అంటే కుమార స్వామి, ఆయన పేరుతో దీనికి క్రౌన్ చెగిరి అని పేరు వచ్చింది. దీర్ఘవృత్తాకారంలో కనిపించే కొండల మధ్య కార్తికేయుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఆవరణంలోనే పార్వతీదేవి, వినాయకులకు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిలో పార్వతీదేవి ఆలయం అత్యంత పురాతనమైనది. స్వామిమలై అడవి లోపల ఏర్పాటు చేసిన పార్వతీదేవి ఆలయం క్రీస్తు స్వరూ 7వ శతాబ్దంలో బాదావి చాళుక్యులు నిర్మించారు. తరువాత దీనిని రాష్ట్రకూటులు పునర్నిర్మించారు. పార్వతీదేవికి ప్రస్తుతం పుణ్యక్షేత్రం ఉన్న ఆలయం ఇక్కడ. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ఆలయం అని పేరు ఆలయం అని అంటారు. క్రౌన్ చెగిరిని స్కాంద పురాణం మరియు మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాల్లో తెలియచేశారు. క్రౌన్ చెగిరి అగస్త్య మరియు పరశురాముడితో కూడా సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సూరపద్ముడు అనే రాక్షసుడి తమ్ముడు క్రౌంచుడు. అతను తారకాసురుడి అనుచరుడు. క్రౌంచుడు కొండ రూపంలోకి మారేవాడు. ఆ కొండకు ఎన్నో దారులుండేవి. మునులు, సాధువులు, సామాన్య జనం ఆ దారుల్లో ప్రయాణించినప్పుడు వారిని క్రౌంచుడు పట్టుకొని తినేవాడు. ఒకసారి అగస్త్య మహాముని ఆ కొండ దగ్గరకు వచ్చారు. అది నిజమైన కొండ కాదు అని అంతా రాక్షస మాయ అని ఆయన ఊహించారు. శాశ్వతంగా కొండలా మిగిలిపోతావని, రాక్షస శక్తులు కోల్పోతావని క్రౌంచుణ్ణి శపించారు. అగస్త్యుణ్ణి క్రౌంచుడు వేడుకోగా సుబ్రహ్మణ్య స్వామి బాణం తగిలినప్పుడు అతనికి విముక్తి లభిస్తుందని చెప్పారు. తారకాసుని సూరపద్మున్ని సంహరించ దక్షిణాపథానికి దేవతల సైన్యంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి తన ఈటిను పర్వతం పైకి విసిరినప్పుడు క్రౌంచుడికి శాప విముక్తి కలిగింది. ఈ ఘటనకు గుర్తుగా ఆ కొండను క్రౌంచగిరిగా ప్రాచీనంలోకి వచ్చిందని స్థల పురాణం. క్రౌంచగిరిలో కొండల మధ్య నుంచి ఇరుకైన దారి ఉంటుంది. ఆ దారి కూడా మనం ఎదరికెళ్ళినప్పుడు మనకి కనిపిస్తుంది, ఒకటే వే అనేది ఉంటుంది. తారకాసురుడితో జరిగిన యుద్ధంలో అక్కడ ఆశ్రయం పొందుతున్న రాక్షసులను చంపడానికి కార్తికేయ తన ఈటను పర్వతం పైకి విసిరినప్పుడు ఈ దారి సృష్టించబడిందని పురాణ గాథ. అద్భుతమైన శిల్ప సంపదతో ప్రాచుర్యం పొందిన ఆలయం ఇది. ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఆకట్టుకుంటుంది. స్వామిని ఇక్కడ బ్రహ్మచారిగా భావించి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో శివ పార్వతులకు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. సందూరు సమీపంలో స్వామిమలై కొండలు ఉంటాయి. ఈ గిరుల సమీపంలో వేలాది ఎకరాల్లో దట్టమైన అభయారణ్యం ఉంది. అరుదైన ఔషధ మొక్కలు, ప్రత్యేకమైన వృక్షాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా ఎక్కువగా మనకి లారీలు అనేవి, టిప్పర్లు వెళుతూ ఉన్నాయి. ఏంటా అనుకుంటున్నారా, అక్కడ మైన్స్ అనేవి ఉన్నాయంట. దాంట్లో ఎర్రమట్టి అనేది తీసుకువెళ్తూ ఉన్నారు. ఎన్నో వందల బండ్లు మాకు అనేది ఎదురవుతూ ఉంటాయి. ఆ గుడి దగ్గరికి వెళ్లే లోపే మాకు ఈ అద్భుత వనాన్ని రకరకాల పక్షులు ఆవాసంగా చేసుకుని ఉంటాయి. మనం గుడికాడికి అనేది వచ్చేస్తున్నాము. మీరు ఎక్కడా స్కిట్ అనేది చేయకుండా చక్కగా చూడండి. దక్షిణ భారతదేశంలో నెమళ్లు ఎక్కువగా కనిపించే ప్రాంతాలలో క్రౌన్ చెగిరి కూడా ఒకటి. ఈ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మనం చూడవచ్చు. ఈ క్షేత్రం సందూరు నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రౌన్ చెగిరి స్వామిమలై కొండల్లో కొలువై ఉన్న కుమారస్వామి ఆలయం ఎంతో బాగుంటుంది. మీరు ఎక్కడా అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనం వచ్చేదారుల్లో దగ్గర వచ్చే కొంది మైన్స్ అనేవి ఉన్నాయి కదండి, మొక్కలు కూడా చాలా ఎర్రగా అలాగ బంగారు కలర్ లో ఉండేవి. చాలా అసలుకి ఎంత దుమ్ము దుమ్ముగా ఉందో అసలుకి. అక్కడికి వెళ్లాలంటే వే కూడా అది చూడంగానే నాకు తిరుపతి ఘాటి అనేది గుర్తొచ్చింది. చాలా చక్కగా ఉంది అసలుకి, చాలా ప్రశాంతంగా అనేది ఉంది. అదంతా దట్టమైన అడవి, చుట్టుపక్కల ఎంతో అందంగా చెట్లు అనేవి, పెద్ద పెద్ద వృక్షాలతోటి చాలా బాగుంటుంది. అదంతా వీడియో రూపంలో తీసి మీకు చూడాలనే ఉద్దేశంతో పెట్టాను. చక్కగా మీరు అందరూ ఎక్కడా కూడాను ఇంత కూడాను వదిలి పెట్టకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఒక లైక్ మటుకు చేయండి, అంతకు మించి ఏమి వద్దు ఈ వీడియోకి. మన
మనం ఆలయం వద్దకు వచ్చామండి. చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ ఇక్కడ కాలు కడుక్కున్నాము. ఇక్కడే మనకి చిన్న బావిలాగా ఉంది, అది కూడా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బోర్డు అనేది ఉంటుంది, అది కూడా మనకి కన్నడలో రాసింది. తర్వాత మనం ఎదరికి నడుస్తున్నాం. మేము బయట నుంచి చూడంగానే గోపురం అనేది కనిపించింది. ఇది చాలా చిన్న ఆలయం లాగుంది అనుకున్నాం మొత్తానికి. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పక్కకి జోళ్ళు అనేవి వదిలేసాము. ప్రశాంతంగా అయితే ఉంది. అసలుకి అడవిలో మధ్యలో ఉంది అసలుకి ఇది ఈ ఆలయం అనేది చాలా బాగుంది. మనం ఇప్పుడు లోపలికి అనేది వెళదాము. చూడండి, అటు ఇటు పెద్ద పెద్ద గుమ్మాలు అనేది, డోర్లు అనేవి పెద్దగా ఉంటాయి, అవి కూడా చూస్తారు చూడండి. మనం ఇప్పుడు లోపలికి అడుగు పెడుతున్నాము. ఎంతో అద్భుతమైన గుడి అండి. మనం చూడటానికి రెండు కళ్ళు అనేవి సరిపోవు, అంత అందంగా ఉంది. మేము వెళ్ళేసరికి 12 అనేది అయ్యింది. 12 గంటలకల్లా క్లోజ్ అయిపోతుందంట, మళ్ళీ 1 గంటకి ఓపెన్ చేస్తారు గుడి అన్నారు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నది, గుమ్మానికి ఎదురుగా ఉన్నది కుమారస్వామి ఆలయం. ఆ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నది పార్వతీదేవి ఆలయం అండి. అసలుకి ఎంత అద్భుతంగా ఉంది, ఎప్పటిదో బాగా పురాతనమైన గుళ్ళు ఇవి. మేము అలాగా సరేనని ఓసారి చుట్టూరు ఓసారి తిరుగుదామనేసి అలాగా ఎండండి అంటుకుపోతున్నాయి కాళ్ళు అయితే. ఆ వే అనేది వేసారు కదా, అలా దాని మీద నడుచుకుంటూ వెళుతూ ఒక వీడియో అనేది ఆ లోపు తీసేసి చక్కగా చల్లగా ఉంది కదా ఒక పక్కన కూర్చుండిపోయాము. అంతలోకి పూజారి గారు వచ్చి, అమ్మ భోజనాలు పెడుతున్నారు కావాలంటే ఇక్కడ భోజనం చేయండి అని చెప్పారు. అక్కడైతే ఏ కొట్లు అనేవి ఉండవు షాపులు తినడానికి మనకి, అందువల్ల మేము 12 అయిపోయింది కదా అనేసి వెళ్ళి భోజనం అనేది ఫోన్ చేశాము. ఆ భోజనం అయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుంటూ అలా కూర్చుండిపోయాము చల్లగా చెట్ల నీడలో. ఆ తర్వాత అనేది మనకి 1 గంట అవుతుండగా పూజారులు వచ్చేసి మనకి అక్కడ ఆలయాలు అనేవి ఓపెన్ చేశారు. తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. అక్కడే అమ్మవారి దర్శనం, ఆ పక్కనే గుడిలో కూడా అమ్మవారి దర్శనం అనేది చేసుకున్నాము. అలా చుట్టూ తిరుగుతూ ఉన్న ఉప ఆలయాలు ఒకసారి వీడియో అనేది తీశాను చూడండి. చక్కగా శివాలయము ఇక్కడ మనకి లోపలికి అనేది ఉంది, కొంచెం కిందకిగా ఉంది, కాస్త మెట్లు ఉన్నాయి, 5-6 మెట్లు దిగి అలా లోపలికంటూ వెళ్ళి అక్కడ స్వామివారిని చూపిస్తాను. మనకి శివయ్య కొలువై ఉన్నారు చూడండి, చాలా చక్కగా ఉందండి. గుడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా సరే అటువైపుగా వెళితే ప్రత్యేకించి పని కట్టుకొనైనా వెళ్ళి చూడండి. నాకు ఇక్కడ ఆలయం ఉన్నదని తెలియగానే మాకు అందరము మేము వెహికల్ అనేది కట్టించుకొని వెళ్ళాము. సండూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం అనేది. హంపీకి సండూర్ అనేది 32 కిలోమీటర్లు వస్తుంది, అక్కడి నుంచి 10 కిలోమీటర్లు. మేము హంపీ నుంచి వెహికల్ అనేది కట్టించుకున్నాము. ఇదండి ఈ ఆలయ విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో మేము మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము.